ఏమి ఆ అందము, ఏమి ఆ సౌందర్యము, ఏమి ఆ సొబగులు, ఏమిటిది? శిల్పకళా వేదికేనా, లేకపోతే నేను కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళి రాజుగారి సభకి కానీ వచ్చానా? ఈ మధ్యకాలంలో ఇటువంటి కార్యక్రమం చూడలేదే. అహో, మీరంతా మెగా ఫ్యామిలీ అభిమానులేనా? అరే, ఎంత ఆనందముగానున్నది. ఇంతటి ఆనందం ఈ మధ్యకాలంలో గుండెని తాకలేదే. ఏమి ఆ చిరునవ్వులు, ఏమి ఆ కళలు! నా భాష కూడా మారిపోయినది. ఆ నాగుబాబు గారు కనిపించిదిరి. భాష మళ్ళీ మామూలుకి రావలేను. హే కృష్ణ, ఇదంతా నీ లీలయా? అక్కడ కనిపించు వాడి లీలయా? ఎవరి లీల కృష్ణ? నువ్వు కృష్ణుడివి, ఆయన ముకుందుడు. మరి ఈరోజు ఎవరి లీల కృష్ణ? ట్యాగూర్ సినిమాతో ట్యాగూర్ మధు అని ఇంటి పేరుని మార్చుకున్న మన ట్యాగూర్ మధు గారు సమర్పకులుగా లియో ప్రొడక్షన్స్ బ్యానర్పై రేసుగుర్రం సినిమాతో బాక్సాఫీస్లో అలా పరుగులు తీస్తున్న మన నల్లమల్లపు శ్రీనివాస్ గారు నిర్మాతగా కొత్త బంగారు లోకాన్ని యూత్కి, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అని ఫ్యామిలీస్కి చూపించిన శ్రీకాంత్ అడ్డాలా గారు దర్శకత్వంలో హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఈ మూడు సినిమాలు కాంబినేషన్లో హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధంగా ఉన్న మిక్కీ జే మేయర్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సింగిల్ కార్డ్ సాహిత్యాన్ని ఈ చిత్రానికి అందించగా నాన్నగారు నాగుబాబు గారు టవర్ స్టార్, పెద్ద నాన్నగారు మెగాస్టార్, బాబాయ్ పవర్ స్టార్. ఇంకా ఇలా కాకుండా ఎలా ఉంటాడు చెప్పండి? చూడ్డానికి 6 అడుగుల బుల్లెట్ లాగా ఉండే వరుణ్ తేజ్ హీరోగా లాంచ్ అవుతున్న ముకుంద ఆడియో రిలీజ్ కార్యక్రమానికి విచ్చేసిన మెగా అభిమానులందరికీ స్వాగతం, సుస్వాగతం. న్యూ ఇయర్ పండగ ఇవాళే వచ్చేసిందా అన్న ఒక చిన్న సందేహం నాకు కలుగుతోంది. నిజంగానే ఈరోజు మెగా అభిమానులందరికీ పండగ రోజు. ఆ కుటుంబం నుంచి మరో హీరో లాంచ్ అయ్యి ఆడియో రిలీజ్ కార్యక్రమం జరుగుతున్న రోజు. మరి ఈ శుభ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసిన అభిమానులందరికీ, అలాగే అతిరథ మహారథులకి, మా మూవీస్ అండ్ టీవీ 9లో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులకి స్వాగతం, సుమస్వాగతం. tea time news.com సమర్పించు ముకుంద ఆడియో లాంచ్ పవర్డ్ బై లాట్ మొబైల్స్ అండ్ సెల్కాన్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీరు మా మూవీస్ అండ్ టీవీ 9లో చూస్తున్నారు. అలాగే మీరు ఐట్యూన్స్లో లైవ్గా పాటల్ని వినొచ్చు. వింక్ మ్యూజిక్లో ఈ పాటల్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్లో కూడా మీరు ఇవాళ ఈ కార్యక్రమాన్ని లైవ్గా చూసుకోవచ్చు. ద ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్ ఏజెన్సీ. అండ్ ఆడియో ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. ఓకే, సో ఇవాళ ఈ కార్యక్రమంలో బోలెడన్ని విశేషాలు ఉన్నాయి. ముందుగా పెద్ద విశేషం ఏంటంటే, శ్రీకాంత్ అడ్డాల గారి సినిమాలు ఎలా ఉంటాయో వారు చెరిపేటువంటి ఆడియో రిలీజ్ కార్యక్రమాలు కూడా అంతే అద్భుతంగా ఉంటాయి అని చెప్పడానికి ఒక చిన్న నిదర్శనం ఇవాళ ఇంత అందంగా అలంకరించినటువంటి సెట్. ఈ మధ్యకాలంలో ఇలా ఎప్పుడైనా చూసామా అండి? ఎంత అందంగా ఉందో అసలు, నిజంగా నా అంత అందంగా ఉంది ఈ సెట్ అంతా. మీరు అవును అనే అన్నారు, నాకు అర్థమైంది అది. మరీ అంత అరవక్కర్లేదు, నాకు అర్థమైంది అనుకోండి. నేను కూడా అందుకే చక్కగా సంప్రదాయబద్ధంగా రెడీ అయ్యి వచ్చాను ఇవాళ ఈ కార్యక్రమానికి. అంతా మనం సంప్రదాయాన్ని ఫాలో అవుతున్నప్పుడు ముకుందుణ్ణి అంటే ఆ కృష్ణుణ్ణి ఒకసారి స్మరించుకుందామా, చెప్పేసుకుందామా ఒకసారి హే కృష్ణ అని? ఏది, నాతో ఒకసారి మీ గళం కలపండి. హే కృష్ణ. ఆ తలుపు ఈ తలుపు వేసి లేదు అందుకనే వద్దు. మనం ఇంతకన్నా అటెంప్ట్ చేయకుండా
ఆ కార్యక్రమాన్ని చక్కగా విఎస్ రామ్మూర్తి గారు అలాగే మంజులా రామస్వామి గారి డిసైపుల్స్కి వదిలేద్దాము. రామనికేతన్ వారు చక్కగా నీట్గా బోలెడంత డాన్స్ పర్ఫార్మెన్స్తో సిద్ధంగా ఉన్నారు. కృష్ణుడి రాసలీలల్ని ఈరోజు ఇక్కడ మనకి చూపించనున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్ విత్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. గట్టిగా చప్పట్లతో వారికి ఆహ్వానం పలుకుదాము. మునాదే
ఇంత అద్భుతంగా నాట్యం చేసినటువంటి ఈ పిల్లల గురువులు నిజంగా అభినందనీయులు. మంజులా రామస్వామి గారు, అలాగే విఎస్ రామ్మూర్తి గారు, ఇక్కడ మంజులా రామస్వామి గారు ఉన్నారు, వారిని ఒకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మీ అందరి కరతాళధ్వని నడుమ ఆవిడ్ని ఆహ్వానించవలసిందిగా కోరుకుంటున్నాము. ఇండియాస్ గాట్ టాలెంట్ అనే నేషనల్ టెలివిజన్ షోలో కూడా ఈ పిల్లలు పర్ఫామ్ చేయగా అక్కడ వాళ్ళకి గోల్డెన్ బజర్ వచ్చింది. అది దట్ సంథింగ్ రిమార్కబుల్. గట్టిగా ఒకసారి చప్పట్లు మంజులా రామస్వామి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. నాట్య కళారత్న బిరుదుని కూడా ఈ మధ్యకాలంలోనే గవర్నమెంట్ ఆవిడికి అందించింది. అమ్మ, చాలా సంతోషం మీరు ఈ కార్యక్రమానికి వచ్చారు. నమస్కారం. ఇక ఇవాళ మన ఆడియో రిలీజ్ కార్యక్రమం, ముకుంద ఆడియో రిలీజ్ కార్యక్రమంలోకి వెళ్లే ముందు ఒకరి గురించి మాట్లాడాలి. వీరిది విశాఖపట్నం, కళకి అలకి విశ్రాంతి ఉండదు అనేదానికి నిదర్శనం వీరు. నిజంగానే కళాకారుల్ని ట్రైనప్ చేసేటువంటి ఒక ఫ్యాక్టరీ లాగా పనిచేస్తూ ఉంటారు. వరుణ్ తేజ్కి సాదర స్వాగతం. ముకుంద సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి తెరంగేచం చేయబోతున్న వరుణ్కి మెగా అభిమానులందరి తరఫున సాదర స్వాగతం పలుకుతున్నాము. హార్టీ వెల్కమ్ టు వరుణ్. ఇంకా మీరు కాసేపు కానివ్వండి. సినిమా ముహూర్తం రోజు నుంచే బోలెడంత క్రేజ్ సంపాదించేశాడబ్బా వరుణ్. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. సినిమా రిలీజ్ అయిన తర్వాత సాధారణంగా క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది, కానీ ఇప్పుడే చాలామంది అమ్మాయిల మొబైల్లో వరుణ్ ఫోటో ఉంది. నాగబాబు గారు ఎలా ఫీల్ అవుతున్నారో తెలియదు, కానీ మేం మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఏమంటారు? ఓకే, ఈ ఆనందాన్ని పంచుకోవడానికే ఈరోజు మెగా అభిమానులు చాలామంది ఇక్కడికి విచ్చేశారు. ఇక ఇవాళ మన ఈ కార్యక్రమంలో సాయి ధర్మ్ తేజ్ కూడా ఇప్పుడే విచ్చేశాడు. హాయ్ పిల్ల, నువ్వు లేని జీవితంతో బాక్సాఫీస్లో రికార్డ్ క్రియేట్ చేసిన ఫస్ట్ మూవీ. హార్టీ కంగ్రాచులేషన్స్ టు సాయి ధర్మ్ తేజ్. అండ్ మన హీరోయిన్ పూజా హెగ్డే కూడా ఉన్నారు. ఆ లైలా కోసం చాలామంది వెతుకుతూ ఉన్నారు. లైలా ఇక్కడ దొరికిపోయింది మనకి. ఓకే, సో ఇందాక నేను విశాఖపట్నంలోని ఒక వ్యక్తి గురించి చెప్తూ ఉన్నాను. కళకి అలకి విశ్రాంతి ఉండదు. వారు కళాకారుల్ని ట్రైన్ అప్ చేసేటువంటి ఒక నిర్విరామంగా పనిచేసే ఫ్యాక్టరీ లాగా వర్క్ చేస్తూ ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వారి శిష్యులు. మహేష్ బాబు గారు, ప్రభాస్, రవితేజ అండ్ ఇప్పుడు వరుణ్ కూడా. సత్యానంద్ గారు, ఎస్, ఈ పేరు తెలియని వారు ఉండరు. సత్యానంద్ గారి గురించి ఒక స్పెషల్ ఏవి చూసేద్దాము.
లంకా సత్యానంద్. ఒకప్పుడు ఓ సాధారణ రంగస్థల నటుడు, నేడు తెలుగు సినిమా పరిశ్రమకి అగ్ర హీరోలను అందించిన స్టార్ మేకర్. అందరికీ తాజ్ మహల్ అందమే కనిపిస్తుంది, కానీ కొందరే ఆ అందమైన నిర్మాణం వెనుకున్న శిల్పి నైపుణ్యాన్ని గుర్తించేది. పవర్డ్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మాస్ మహారాజా రవితేజ, వీళ్ళంతా మన వెండితెర తాజ్ మహల్. అయితే లంకా సత్యానంద్ వాళ్ళ వెనకున్న శిల్పి. అరే సీన్గా, నేను కత్తిలు అంటుండ్రా, కూరగాయలు తరుగుతా, మెడకాయలు నరుగుతా, నాకు ఎమోషన్స్ ఉండవు, డ్యూటీ తప్ప. సత్యానంద్ దగ్గర నటనలో మెలకువలు నేర్చుకున్న అగ్ర హీరోలందరికీ ప్రపంచంలో ఎంత పెద్ద సంస్థలో అయినా శిక్షణ తీసుకునే స్తోమత ఉన్నా కానీ సత్యానందే కరెక్ట్ అన్న బ్రాండ్ ఇమేజ్ను ఆయన సృష్టించుకున్నారంటే దానికి కారణం నాటకాలు. 7 ఏళ్ల వయసులోనే రంగస్థల ప్రవేశం చేసిన సత్యానంద్ నట జీవితం, కథా చర్చలు, దర్శకత్వం, మేకప్లు, రిహార్సల్స్, రంగురంగుల దుస్తులు, ప్రేక్షకుల చప్పట్లు, స్నేహితుల పొగడ్తలతో దినదిన ప్రవర్ధమానమై నేడు అభినయ ద్రోణాచార్యుడి స్థాయికి చేరింది. పవర్డ్ స్టార్ పవన్ కళ్యాణ్తో కొత్త హీరోలకు నట శిక్షణ ప్రారంభించిన సత్యానంద్ ఇప్పటి వరకు దాదాపు 80 మంది వర్ధమాన కథానాయకులకు నటనలో శిక్షణ అందించగా అందులో చాలామంది ఇప్పుడు తెలుగు సినిమా రంగంలో బిజీ హీరోలుగా విజయపథంలో పయనిస్తున్నారు. ఇప్పుడు ఆయన ప్రియ శిష్యుల జాబితాలోకి మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కూడా చేరారు. ముకుంద సినిమాతో హీరోగా తెరంగేట్రం చేస్తున్న ఈ మెగా అందగాడు సత్యానంద్ గారి దగ్గర నటనలో మెలకువలు నేర్చుకుని వెండి తెరపైకి ముకుందాగా ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రస్తుతం తెలుగు చలనచిత్ర రంగాన్ని ఏలుతున్న సత్యానంద్ గారి శిష్యుల జాబితాలోకి యంగ్ హీరో వరుణ్ తేజ్ కూడా చేరి మెగా హీరోగా తనదైన సత్తా చూపించి అద్భుతమైన నటనను సత్యానంద్ మాస్టర్ కి గురుదక్షిణగా ఇవ్వాలని కోరుకుందాం. ఎంతో మంది కళాకారుల్ని వెండి తెరకి పరిచయం చేసినటువంటి సత్యానంద్ గారిని వేదిక మీదకి ఆహ్వానించే ముందు వారిని ఆహ్వానించడానికను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము చిత్రం సమర్పకులు ట్యాగోర్ మధు గారిని, అండ్ అలాగే ఇవాళ ఆడియో రిలీజ్ కార్యక్రమం స్పాన్సర్ TTimeNews.com అధినేత శ్రీ సుధాకర్ గారిని, వారిద్దరిని వచ్చి సత్యానంద్ గారిని సాధారణంగా ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ముందుగా వారిని ఆహ్వానిస్తున్నాము. నల్లమలపు శ్రీనివాస్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము చిత్రం నిర్మాత, అండ్ అలాగే సుధాకర్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము.